జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాట, పంచగల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు. ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన వాళ్ళిద్దరికి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈరోజు దా నాకు కూర్చోబెట్టి నాకు 5 కోట్లు ఇచ్చారు. నేను ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నావు, నేను నీకు 5 కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పారు. అలాంటిది పంచగల్ల రమేష్ గారికి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా బాధపడిపోతున్నారు. ఇంతమంది కలిసి వచ్చినా ఏమవుతుంది, నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి, మానవ ప్రపంచంలో ఉన్నాం. సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంటా, సింహం గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను, నేను అది సరదాగా అంటాం, ఏదో మీ చేత చప్పట్లు కొట్టించడానికి, దానిని నేనే సీరియస్గా తీసుకోను. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోడు పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకా పెద్ద మనిషి, అసలు రావు తప్పదు. ఎందుకంటే అతను పద్మవిభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు. ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏం ఒళ్ళు కళ్ళు పైకెక్కినాయా మీకు, అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీకు ఒకటి చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అందరూ మీకే పల్లకీలు మొయ్యరండి, మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయ్యరు. మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయిలకి వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మొయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తుంది మాట్లాడటం, ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడే వాళ్ళు చాలామంది చూసి వచ్చాను, నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అందరూ కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు, జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక శునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం, వెళ్ళాం 5-6 మంది వచ్చారా జాగ్రత్త, నువ్వు ఇట్రా పట్టుకో, దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం. దాన్ని మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చినట్టు ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తుంది. అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు. మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటల్లో నియంత్రించుకోండి.